నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా, మీ అమ్మా నాన్నను చంపేస్తానని హైదరాబాద్ హయత్ నగర్ లో యువతిపై లైంగిక వేధింపులు. గతంలో విజయ్ తో స్నేహం చేసిన యువతి అనేక సార్లు యువతిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడని, విజయ్ చేతిలో మరో ముగ్గురు యువతులు కూడా మోసపోయారని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో విజయ్ పై యువతి ఫిర్యాదు. నన్ను ట్రాప్ చేసిండు, బ్లాక్మెయిల్ చేస్తూ, మేము ఫ్రెండ్స్ లా ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు తీసుకున్నాడు. అప్పుడు 1 ఇయర్ బ్యాక్. ఇప్పుడు మానసికంగా చాలా వేధిస్తుండు. ఇంకా మా ఇంట్లో చంపుతా, నిన్ను చంపుతా బయటకు వస్తా అని నన్ను బెదిరిస్తుండు. ఇంకా చాలాసార్లు నన్ను రోడ్డు మీద కొట్టిండు, కాలేజ్ దగ్గరికి వచ్చి అక్కడ వచ్చి కొట్టిండు. ఇంకా ఇప్పటికీ చాలాసార్లు మా ఇంటి సైడ్ వచ్చి కూడా నన్ను చాలా కొట్టిండు. నేను ఏమన్నా అంటే, నువ్వేమన్నా నోరు తెరిస్తే నేను చంపేస్తా చూడు, నేను ఇన్నే అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు. బస్ స్టాప్లో బస్ ఎక్కినప్పుడు కూడా, బస్ ఎక్కి బండెక్కి బస్ స్టాప్లో వచ్చినప్పుడు అందరి ముందట పరుగు తీయడం, కాలేజ్ దగ్గరకు వచ్చి అందరి ముందట ఫ్రెండ్స్ ముందట కొట్టడం, బస్ స్టాప్లో ఎక్కుతావా ఇప్పుడు సస్తావా అని చెప్పి నన్ను బెదిరించడం, ఇట్లా చేస్తుండు. నన్ను నీకు ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చి నేను చంపిస్తా, లైఫ్ లాంగ్ ఇట్లానే బతకాలి నువ్వు అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు. ఏం చేస్తాడు అబ్బాయి? ఏం పేరు అబ్బాయి? పేరు అబ్బాయి పేరు విజయ్ కుమార్. ఎక్కడ ఉంటాడు? నాగార్జున సాగర్లో ఉంటాడు. చదువుతున్నాడు ఏమన్నా? ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, ఏం చదవట్లేదు. ఏ కాలేజ్? సర్దార్ వల్లభాయ్ పటేల్ డిగ్రీ పీజీ కాలేజ్. ఎక్కడ ఉన్నది? సికింద్రాబాద్ దగ్గర. ఫైనల్గా నువ్వు ఏం కోరుకుంటున్నావు ఇప్పుడు? ఏం న్యాయం కావాలి? నాకు 1 టన్ లైట్ థ్రెడ్ ఉంది, నాకు నుంచి వన్ నుంచి నాకు విముక్తి కావాలి. నాకు బయటకు వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది, ఏం చేస్తాడేమో అని. పేరెంట్స్ లేకుండా నేను బయటకు వెళ్ళలేకపోతున్నా, చదువుకోలేకపోతున్నా, ప్లస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా.